ఈ లక్షణాలున్న స్త్రీని పెళ్ళాడితే విరుద్ధమైన స్వభావం కలిగిన ఇద్దరు వ్యక్తులను వివాహం ఒకటిగా చేస్తుంది. హిందువుల వివాహంలో జాతకాలకు ప్రాధాన్యత ఉంటుంది. వీటి ప్రకారమే యువతి యువకుల గుణగణాలను అంచనా వేస్తారు. జాతక చక్రంలో గ్రహస్థితి వాటి సంచారంపైనే భవిష్యత్తు ఆధారపడి ఉంటుందనేది భారతీయుల ముఖ్యంగా హిందువుల నమ్మకం. కేవలం జాతకాలే కాదు, స్త్రీ భౌతిక లక్షణాలు కూడా భవిష్యత్తును ప్రభావితం చేస్తాయనేది కొందరి వాదన. పురాతన గ్రంథమైన భవిష్య పురాణంలో వివాహం చేసుకునే మహిళలకు ఉండాల్సిన భౌతిక లక్షణాల గురించి తెలియజేశారు. స్త్రీలకు ఈ లక్షణాలుంటే వివాహం తర్వాత ఆమె భర్తకు అపారమైన అదృష్టం, సంపదలు కలుగుతాయి. దంతాల అమెరికలో ఎలాంటి ఎత్తుపల్లాలు, వంకర్లు లేని మహిళలు వివాహం తర్వాత జీవిత భాగస్వామికి సౌలభ్యంగా, సమతుల్యంగా ఉంటారు. ఒకవేళ ఖాళీలు ఉంటే నిరంతరం కలహించుకోవడం తప్పదు. మహిళ పాదానికి జీవిత భాగస్వామి విజయానికి సంబంధం ఉంది. పాదాలు పాలిపోయిన రంగులో ఉంటే అధిక కష్టాలకు సంకేతం. పాదం ఎరుపు లేదా గులాబీ రంగులో ఉంటే భర్తకు సంపద, హోదా పెరుగుతుంది. నుదుటిపై మూడు గీతలు ఉన్న మహిళలతో జీవిత భాగస్వామికి గొప్ప అదృష్టమని నమ్ముతారు. వీరికి శివుడి పవిత్రమైన ఆశీర్వాదం ఉండటంతోనే ఇలా జరుగుతుందట. కాంతివంతమైన మృదువైన చర్మం ఉన్న మహిళలు సౌకర్యవంతంగా జీవిస్తారు. ఇలాంటి వారు భర్తకు ఎల్లప్పుడూ మద్దతుగా ఉంటారు. చర్మంపై పగుళ్లు, గీతలు ఉండే మహిళల వల్ల భర్తకు కష్టాలు, దురదృష్టం వెంటాడుతుంటాయి. అంతేకాదు, అనాగరికమైన స్వభావం కలిగిన వీళ్లు నిరంతరం జగడాలతోనే గడుపుతారు. సన్నని మెడ అందానికి, దయకు చిహ్నమైనప్పటికీ మహిళ మెడపై గీతలు స్పష్టంగా కనిపిస్తే అదృష్టానికి సంకేతం. పెళ్లి అనే అంశంలో మహిళ కనుబొమ్మలు అధిక ప్రాముఖ్యత కలిగి ఉంటాయి. మహిళల కనుబొమ్మలు విల్లు ఆకారంలో వంగి ఉంటే జీవితంలో లక్ష్మీ కటాక్షం, విజయానికి సంకేతాలు. మృదువైన స్వరం కలిగిన మహిళలు సమతుల్యంగా ఉంటారు. ఇలాంటి వారితో జీవితం ఆనందంగా సాగిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.